గుంటూరు కారం మొత్తం ఎపిసోడ్ లో మాక్సిమం లాస్ జరిగింది. టోటల్ లాస్ ఎవరికి అని అంటే అది బుట్టబొమ్మకి. ఎందుకంటే ఈ టైంలో బుట్టబొమ్మకి ఒక మేజర్ బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ గుంటూరు కారంలో వచ్చుండేది. కానీ అన్ఫార్చునేట్లీ బుట్టబొమ్మని తప్పించేసేసి ఇంకొక హీరోయిన్ కి ఆ లక్కీ ఛాన్స్ ఇచ్చేశారు. ఇంతకీ ఇప్పుడు బుట్టబొమ్మ నెక్స్ట్ స్టెప్ ఏంటి, తను ఏం చేయబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. గ్లామర్ క్వీన్ గా క్రేజ్ అన్ని ఇండస్ట్రీలోని ఫ్యాన్స్, పాన్ ఇండియా హీరోయిన్ గా ఫేమ్, అన్నిటికీ మించి బుట్టబొమ్మగా పాపులారిటీ అన్నీ కూడా ఇప్పుడు పూజా హెగ్డే కు హెల్ప్ కాకుండా అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు పూజా హెగ్డే పీకల్లోకి కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఏదైనా ఒక్క ఇండస్ట్రీలో ఫ్లాప్ వస్తే అనుకోవచ్చు, ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా బుట్టబొమ్మను పరాజయమే ఎక్కువగా పలకరించింది. దాంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆమె కెరీర్ పై పడటం స్టార్ట్ అయింది. ఫ్లాప్లు సరే, చేతిలో ఉన్న చిత్రాలు చేజారడం పూజా హెగ్డేను ఎక్కువగా బాధ పెడుతోంది. ఆల్రెడీ రౌడీతో చేయాల్సిన జనగణమన ఆగిపోయింది. ఆ తర్వాత పరశురామ్, దేవరకొండ మూవీ మిస్ అయింది. ఇప్పుడు గుంటూరు కారం. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి అంటే కౌంట్ సరిగా చెప్పడం కష్టం. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసే కొత్త సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి అనేది టాక్. అదే నిజమైతే 2017లో దువ్వాడ జగన్నాథంతో ఒకసారి పూజా కెరీర్ కు హెల్ప్ చేశాడు హరీష్. ఇప్పుడు కూడా అలాంటి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.